విశాఖ జిల్లా పాడూరు మండలంలోని కుచ్చెల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మనం మనం పరిశుభ్రత వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చేందుకు గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. భుజనగర పంచాయతీ ఆఫీసర్ గారు మాట్లాడుతుందిగా కూర్చుంది. డిఎల్పిఓ కుమార్ గారికి, అదేవిధంగా మన ఎంపీడిఓ గారికి, ఈఓపీఆర్డీ, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ చిట్టిబాబు గారికి, జెడ్పీటీసీ అభ్యర్థికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, కుచ్చెల్లి పంచాయతీలో సంబంధించినటువంటి గ్రామస్తులు, నా సోదరి సోదరు మనందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో పేరులోనే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు, ఈరోజు మనము మన పరిశుభ్రత అంటే మనం ఎంత శుభ్రంగా ఉన్నామో, మన పరిసరాలు, మన సరౌండింగ్స్ కూడా అంతే క్లీన్గా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మన గ్రామంలో పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్తో, అదేవిధంగా బయట మనం మరుగుదొడ్లు లేకపోవటం వలన, ఆ సమస్యల వలన కూడా దోమలు కానీ ఈగలు కానీ మళ్ళీ అది మళ్ళీ మనకి మన ఇంట్లో మన తినే ఆహారం మీద అవి చేరి, మనం తాగే నీళ్ళ మీద అవి చేరటం వలన అనేక రకాలైనటువంటి వ్యాధులతో మనం ఇబ్బంది పడి మన అనారోగ్యం పాలైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ అరికట్టాలనంటే మన ఇల్లు ఎలాగైతే రోజు మనం చీపురుతో ఊడ్చుకొని మనం ఎంత శుభ్రంగా మనం ఉంచుకుంటామో, అదేవిధంగా మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. దాని అన్ని విధాలుగా ఈరోజు పంచాయతీకి సంబంధించి మీకు కావాల్సినటువంటి